ధర్మపురి నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కేసీఆర్ అందించిన అభివృద్ది ఫలాలు ప్రజల్లోకి వెళ్లాయి కాబట్టే ప్రచారానికి మంచి స్పందన ఉందంటున్న చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మనం ధర్మపురి నియోజకవర్గం తిమ్మాపూర్ గ్రామంలో ఉన్న మనతో మాట్లాడడానికి చీఫ్ విప్ మరియు తాజా మాజీ ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఇంకో 15 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి, అయినప్పటికీ వారు విస్తృతంగా ప్రజల మధ్య తిరుగుతూ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ప్రచారం? బ్రహ్మాండమైన స్పందన ప్రజల్లో కనబడతా ఉంది, ఉత్సాహం కనబడతా ఉంది, అభివృద్ధి ఫలాలు అందినటువంటి సంతోషం కనబడతా ఉంది. 4.5 సంవత్సరాల ప్రభుత్వం చేసినటువంటి తీరును కొనియాడుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. గత 50 సంవత్సరాల ప్రభుత్వాలు ప్రజల సమస్యలు కానీ ప్రజలను కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఈ 4.5 ఏళ్లలో అనేకమైనటువంటి ఊహించలేనటువంటి 4.5 ఏళ్లలో 40 ఏళ్ల అభివృద్ధిని చేసినట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకే ఈ స్పందన, అందుకే ఈ ఆనందం, అందుకే ఈ ఉత్సాహం. కేసీఆర్ నాయకత్వమే కావాలి, తిరిగి మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలనేటువంటిది 100 కి 100 సార్లు ప్రజలు కోరుకుంటున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇది ఈ ఒక్క గ్రామం కాదు, ఏ గ్రామంలో చూసినా ఇదే స్పందన. ప్రజలు ఓపెన్ గా చెప్తా ఉన్నారు, మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం, కారు గుర్తుకే ఓటేస్తాం, తిరిగి మా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలి, ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే మీరే గెలవాలని మరి ఓపెన్ గా చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి ఒకటే కారణం, జరిగినటువంటి అభివృద్ధి వాళ్ళ కళ్ళ ముందు కనబడతా ఉంది, జరిగిన నిర్లక్ష్యం వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది. మరి ఎవరికి సాధ్యము కానటువంటి అసాధ్యమైనటువంటి కరెంటును సాధించిన ఘనత, 24 గంటల కరెంటు సాధించిన ఘనత మా కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఎవరి రోడ్ల చూసినా మీరు ఖచ్చితంగా కరెంటు ఇస్తున్నారు. ఇప్పుడు మేము చెప్పబోతున్నాం, కరెంటు ఇవ్వడమే కాదు, ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి తర్వాత 1 ఎకరాలు కూడా నీళ్లు వస్తాయి, ఈ ప్రాంతం అంతా సస్యశామలమవుతుంది, అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి, గ్రామాలలో ఉండేటువంటి ప్రజలకు అన్ని సౌకర్యాలు కలుగుతాయి. యావత్తుగా తెలంగాణ రాష్ట్రమే ఒక మోడల్ రాష్ట్రంగా మరి ఎదగబోతున్న విషయాన్ని కూడా ప్రజలకు చెప్పినప్పుడు చాలా ఆనందిస్తున్నారు. నిజంగానే వీళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఎంత గొప్ప జరుగుతారో అభిప్రాయంతో ఉన్నారు. తిమ్మాపూర్ గ్రామంలో దీనికి నిదర్శనం, చాలా స్పందన ఉన్నది. మరి ఎంత ఓపెన్ గా ప్రజలు మాట్లాడుతున్నారో మీరు చూసింది. ఇది కేసీఆర్ గారి యొక్క పరిపాలనా విధానం, టీఆర్ఎస్ పార్టీ యొక్క పరిపాలనా విధానం, ప్రజలు స్పందిస్తున్నటువంటి తీరు. సార్, ఇప్పుడు గత 3 నెలలుగా మీరు ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు, వాస్తవానికి ఇంత పెద్ద కాలం మీరు ప్రజలతో ఓపిక తిరగడం అనేది ఈ పరిస్థితుల్లో మీకు మీరు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా నిత్యం మేము ప్రజల్లో ఉండేటువంటి తత్వం కాబట్టి మాకు దీనికంటే ఇంకా వేరే ఇంపార్టెన్స్ ఏది లేదు కాబట్టి మమ్మల్ని గెలిపించిన ప్రజల యొక్క సమస్యలు తీర్చడం, వాళ్ళ మంచిలో చెడ్డలో ఉండడం, వాళ్ళతోటే కలిసిమెలిసి ఉండడం అనేటువంటిది ఈ 15 సంవత్సరాలుగా నాకున్నటువంటి మరి ప్రాక్టీస్. ఆ పద్ధతిలోనే మేము దాదాపు 1 సంవత్సర కాలం నుంచి, మరి ముఖ్యంగా 3 నెలల కాలం నుంచి కూడా ఎన్నికలు వస్తే రాకుంటే ఒక తీరే ఉంటుంది, ఎన్నికలు ఉన్నట్టే తిరుగుతాం మేము రోజు 4-6 గ్రామాలు అట్లా. ఈవేళ కూడా అదే రొటీన్ పద్ధతిలో తిరుగుతా ఉన్నాం, ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ప్రజల ఉత్సాహం కనబడతా ఉంది. తప్పకుండా ధర్మపురి నియోజకవర్గంలో అఖండమైనటువంటి విజయాన్ని మాకు ప్రజలు ప్రసాదించే అవకాశం పూర్తిగా కనబడతా ఉంది. అది ఇదే వేవ్ నాకు తెలిసినంత వరకు రాష్ట్రం మొత్తంలో ఉన్నదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం అందించిన ఫలాలు అన్ని మూలలకు పోయినాయి, అన్ని వర్గాలకు పోయినాయి, ప్రజలందరికీ అందినాయి కాబట్టి ఇక్కడ ఒక తీరు అక్కడ ఒక తీరు ఉంటుందని నేను భావిస్తలేను. కాబట్టి తెలంగాణలో ఈ యొక్క మూమెంట్ ఉందని భావిస్తున్నాను. ధర్మపురి నియోజకవర్గాన్ని కొప్పలేశ్వర ఎమ్మెల్యేగా అయితే రాబోయే కాలంలో ఏం అభివృద్ధి చేయబోతుంది? ధర్మపురి నియోజకవర్గం మరొక సిద్ధిపేట నియోజకవర్గం అవుతుంది, ధర్మపురి మరొక గజ్వేల్ అవుతుంది, ధర్మపురి ఒక మరొక సిరిసిల్ అవుతుంది, ధర్మపురి మరొక హుజురాబాద్ అవుతుంది అని నేను భావిస్తున్నాను. ఫైనల్ గా ఈ రాబోయే ఎన్నికల్లో మీరు ఓటర్లకు ఏం విజ్ఞప్తి చేయాలి? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంకి అందించిన సేవలను గుర్తించి తప్పకుండా కారు గుర్తుపైన ఓటు వేసి మన ప్రభుత్వం తెలంగాణ బాగుపడాలని
కొట్లాడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంలో ఉండి నాలుగున్నర ఏళ్లలోనే ఇంత అద్భుతమైన కార్యక్రమాలు అందించినటువంటి ప్రభుత్వాన్ని మద్దతు చేయమని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచమని, మీ అమూల్యమైన ఓటు కార్యకృతమైన ఓటు వేసి మా ప్రభుత్వాన్ని మమ్మలను గెలిపించమని కోరుతా ఉన్నాం. ఇది కొబ్బలీశ్వర్ గారు చెప్తున్నారు. అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాము, తర్వాత ప్రజలకు అన్నిత్యం ఉంటున్నాము కనుక ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా ప్రజలు ఆదరిస్తే ధర్మపురి నియోజకవర్గం మరో గజ్వేల్ సిరిసిల్ల చిత్తు